Hello friends, welcome back to my channel. Be like lasya. Hello friends, banana nanaithe baunanu. So, ee vaalti video chusi so na favorite place na naaku ishtamaina place ki yeldanu. Ade nandi Dharmavaram yeltunanu. Akkade em unnaru anukuntaru? Maa nanam vaalla intiki aithe నేను వెళ్తున్నాను అన్నమాట. సో ఏం ఎందుకు వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదూ. సో ఈ వీడియో చివరిదాకా చూస్తే అర్థమవుతుంది. టైం అయితే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, సో నేను వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసా? పుట్టలో పాలేయడానికి. సో మాకు ఇవాళ అనమాట నవంబర్ 11th వచ్చింది మాకు పుట్టలో పాలు వేయడానికి నగల చవితి. సో అందుకనే ఈరోజు చెప్తున్నాం. సో ఇంకా మరి చూసేయండి ఫుల్ వీడియో, మీకు తప్పకుండా నచ్చుతుంది. చిన్న అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి. నేను ఇంకా రెడీ అయిపోయాను. నా జ్యువెలరీ అదంతా చూపిస్తున్నాను అనమాట. బాగుందా? నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మా తాతయ్య ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు మా కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మా తాతయ్య అరిటాకులకు వస్తున్నారు. అండ్ మా నాన్నమ్మ అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసి బయట పెట్టేసుకుంది అనమాట. అండ్ ఆ రోజు అయితే నేను ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడైతే మేము పుట్టలో పాలేయడానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇదంతా మా ఊరే అనమాట, ధర్మవరం. ఒక ఒక తోటలు, ఇంకో పక్క ఏమో చెరువు. చాలా అందంగా ఉంటుంది కదూ. ఈ చెరువు నుండి అనమాట ఆ తోటలకి పొలాలకి మొత్తం నీరంతా సప్లై అవుతూ ఉంటుంది. మా ఊరు గురించి మీకు ఎంత చెప్పినా తక్కువ అండి. చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి ప్లేసెస్కి మీరు వెళ్ళారో లేదో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే వచ్చేసాం పుట్టలో పాలేయడానికి అనమాట. సో చూసారా ఈ ప్లేస్ ఎంత ఎంత గ్రీనరీగా ఉందో. ఐ జస్ట్ లవ్ ఇట్ అనమాట. చాలా కూల్ ఎయిర్, వాటర్, లేక్స్, పాండ్స్, ఇంత బాగున్నాయో. ఇంకా మేము పుట్టన్ని మా డాడీ ఇంకా మా తాతయ్య పుట్టన్ని ఎత్తుకోవడానికి వెళ్ళారనమాట. తోటలో పుట్ట అయితే ఇప్పుడు మా నాన్నగారు చూసి వచ్చారు, అందుకనే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈ లొకేషన్ చూసారా, ఈ ప్లేస్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ దేనికైనా చాలా మంచి ప్లేస్ అనమాట. అండ్ మనకి షేడ్ని కూడా ఇస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్కి ఎవరైనా రాకపోతే వాళ్ళు బెస్ట్ లైఫ్ని మిస్ అవుతున్నారనమాట. సో తప్పకుండా ఏదో ఒక రోజన్నా రావండి. సో పుట్టనైతే చూసారు కదూ, ఆ పుట్ట దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు ఉన్నాయి. మా తాతయ్య అన్ని చెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ ఆ పుట్టలో కొంచెం కన్నాలు కూడా తక్కువ ఉన్నాయనేసి అవి కన్నాలు ఇంకా పెద్దవిగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ మొత్తం బియ్యం పిండి, పసుపు, కుంకుమ వేసి అవి బాగా మంచిగా చేస్తుంది పూజ చేసుకోవడానికి. అండ్ సిటీలో అయితే మనకి పుట్టలు అనేవి ఆర్టిఫిషియల్వే దొరుకుతాయి కదూ, ఎక్కువ ఏముండవు, అలా రేర్గా చూస్తాం మనం. అండ్ ఇక్కడ పల్లెటూరులో మాత్రం బోల్డ్ అని చెట్లు ఉంటాయి అన్నమాట. అలా వెళ్తుంటే పుట్టలు బోల్డ్ అని కనిపిస్తూనే ఉంటాయి. సో చెట్లు ఎక్కువ ఉన్న చోట పుట్టలు కూడా ఉంటాయి, ఎందుకంటే పాములు అక్కడ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి. తర్వాత వచ్చేసి నాతో కూడా మా నాన్నమ్మ పూజించేస్తుంది. ఇదిగోండి నేనైతే పూజకి రెడీ అయిపోయి ఉన్నాను అనమాట. ఇప్పుడు నా టర్న్, నేను వేసేస్తున్నాను. అవన్నీ ఏమైతే అవన్నీ సలిబిడి, తేగలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేస్తున్నాను నేను. పాలు అవి ముఖ్యం కదా, పాలు, గుడ్లు. మేమైతే కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి రోజున చేసుకుంటున్నాం అనమాట. చాలామంది దీపావళి తర్వాత వచ్చే నాగల చవితికి చేసుకుంటారు, కానీ మేము ఈ నాగల చవితికి అయితే చేసుకుంటున్నాము. మాలా మీరు ఎవరైనా చేసుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు, తర్వాత మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడైతే నాకు రెండు పాము టైప్ కనిపించినాయి.
ఒకటి ఏమో జెర్రీ, ఇంకోటి ఏమో రచ్చల బండ ఏదో అంటారు కదూ, అది నేను చాలా 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 భయం వేసింది అనమాట. అంటే అవి చూడ్డానికి, జెర్ర అయితే చూడ్డానికి సేమ్ అంటే ప్లాస్టిక్ బొమ్మలా ఉందన్నమాట, కానీ నిజంగానే అంత పొడుగ్గా అంత లావుగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మరి నాగల చవితికి కాల్చాలి కదూ, అందుకని ఇక్కడ మా డాడీ వచ్చేసి టపాకాయలు కాలుస్తున్నారు అనమాట. ఇలాంటివి ఎంతో మనకి లైవ్లీ ఫీలింగ్ని వస్తూ ఉంటుంది కదూ. అండ్ మనకి ఇలాంటి ప్లేస్లో టైం స్పెండ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ పోయి, అంటే స్కూల్లో మనకి స్ట్రెస్ ఏమంటే ఉండదు, బట్ నాకైతే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకరోజు విడిచి ఒకరోజు ఎగ్జామ్స్ ప్రతి వీక్ ఉంటాయి అన్నమాట మాకైతేని. అండ్ మీకు అన్నట్టు ఎందుకు అలా ఉంటాయో తెలుసా, నేను ఐఐటి ఇప్పుడు అందుకనే అలా ఉందన్నమాట. అండ్ ఇంకొక ప్లేస్ కూడా మేము వచ్చేసాము, ఇదిగోండి ఇక్కడ మొత్తం పంటలే, సో చాలా గ్రీనరీ గ్రీనరీగా ఉందనేసి ఇక్కడ స్టాప్ చేసాము మేము. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఉండాలంటే మనకు అసలు టైమే సరిపోదు, అండ్ ఇంకా ఎక్కువ టైం దొరికితే బాగుంటుంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది ఈ ప్లేసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో ప్లేస్ కూడా స్టాప్ అయిపోయాము. నేను ఇక్కడికి రైనీ సీజన్లో ఒకసారి వచ్చాను, మీకు గుర్తుందో లేదో, అప్పుడు అయితే ఇదంతా ఫుల్ ఆఫ్ వాటర్ నిండిపోయి ఉండేదన్నమాట. ఇప్పుడైతే చూడండి ఏదో కొద్దిగా అలా కనిపిస్తుంది, అలా డ్రైనేజీలా వెళ్తుంది అనమాట కొద్దిగా వాటర్. అదంటే డ్యామ్ అనమాట, ఒక చిన్న డ్యామ్ కట్టారు అక్కడ. సో ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలంటే నాకు ఎంత భయం వేసిందో. అంటే చిన్న దారి ఉంది కదూ వెళ్ళడానికి, అందుకే భయం వేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి చామదుంపల పులుసు మీరు అందరూ ఒకసారి తిని ఉంటారు, ఆ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ చామదుంపల ప్లాంట్స్. అండ్ మా ఊళ్ళో అయితే ధర్మవరంలో చాలా ఇలాంటివి చాలా 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 ఉంటాయన్నమాట. ఈ క్రాప్స్ కానీ ఎన్నైనా పెరుగుతూనే ఉంటాయి, చూస్తూ ఉంటే సరిపోవు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా అయిపోయిన తర్వాత మాకు లంచ్ టైం అయితే అయిపోయింది. సో లంచ్ కాబట్టి నేను లంచ్ చేసేస్తున్నాను, మా ఫ్యామిలీతో మొత్తం కూర్చుని ఇంకా లంచ్ చేసేస్తున్నాము. సార్ స్పెషల్స్ ఏమంటే ముద్దపప్పు, గుమ్మడికాయ ఫ్రై, ఇంకా దప్పలం పులుసు. సో అన్నమాట ఈరోజు స్పెషల్ చవితి అయిపోయిన తర్వాత, ఐ మీన్ ఇప్పట్లో పాలసీస్ ఉన్న తర్వాత మేము అయితే వచ్చేసామన్నమాట. మా ఇంటికి చాలా టయర్డ్గా ఉంది, పొద్దునంతా చేయాలి ఇప్పుడు అంతే అండ. సో ఇదంటే మా తాతయ్య వాడి సైకిల్, సో దీన్ని ఎక్కడానికి చాలా ప్రయత్నిస్తాను అనమాట నేను, కానీ ఎక్కున్నాను చూడండి నా వల్ల అయితే కాదు ఇది ఎక్కడం. సో మీరు గ్రీనరీ అంటే ఇష్టపడితే రండి. చూసారు కదా ఇక్కడ మా ఇల్లు, మా పొలాలు, మా ప్లాంట్స్ చాలా ఉన్నాయి కదా, ఒక్కదాని మించి ఒకటి ఉంటుందన్నమాట, ఇలా బోల్డ్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ నా కోసం గారెలు అయితే వేస్తుంది. సో నాకు ఇష్టమని మా నాన్నమ్మ నాకు గారెలు అయితే చేస్తుంది. నాకు ఎక్కువ పాకం గారెలు అంటే చాలా ఇష్టం అనమాట, ఇంకే గారెలు తినను, ఓన్లీ పాకం గారెలు తింటాను. మీకైతే ఒక ఫుల్ వీడియో ధర్మవరం గురించి పెడతానమాట, ఎందుకంటే రంగస్థల కళాకారులకి పుట్టినిల్లంది మా ధర్మవరం. మా పూర్వీకుల నుంచి ఈ కళ అనేది వస్తూ ఉందన్నమాట. మాకు ఎప్పుడు కూడా మా ఊరు ఉత్సవాలతో జానపద సాంస్కృతి ప్రదర్శనలతో కళకళ ఆడుపుతుందన్నమాట. మంచి మనుషులుండే ఊరండి మా ధర్మవరం. నాకు ఇలాంటి ఊరు ఉండడం వల్ల నేను చాలా లక్కీ అనమాట. ఫ్రెండ్స్ ఏంటి చాలా మూడవగా చెప్తున్నాను అనుకున్నారా, ఇప్పుడే పడుకుని లెక్కిస్తాను అనమాట, అందుకని మూడవగా చెప్తున్నాను. బట్ ప్లాంట్ అయితే చూసారా మీరు ఎప్పుడైనా అని, ఇలా సౌండ్ వస్తాయి కదా. సో పేలిస్తే అవి సౌండ్ వచ్చి ఇలాంటి చాలా బాగుంటాయి. సో నేనైతే అన్నీ పేల్చేసాను.
చేసుకుంది. ఇప్పుడు అయితే ఇంకొన్ని సేపటి తర్వాత మేమైతే ఇంటికి అయితే అలుపుతాము. సో అప్పటిదాకా ఈ కంకమిడలు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ మన అన్నం వాళ్ళ ఇంటి చుట్టూ కంకమిడలు పువ్వులే అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు అన్నీ కోసుకుని వచ్చి మా ఇంటి దగ్గర మూర చేసుకుని నేను పెట్టుకుంటాను. సో ఇవన్నీ ఎన్ని మూలలు అవుతాయో చూడాలి మరి, ఇంకా ఉన్నాయనుకుంటాను బట్ తెలీదు. సో మా నాన్నమ్మ అయితే అక్కడ గార్డెన్ చేస్తుందన్నమాట, అది మేసి ఇంటికి వెళ్ళిపోతాం సరేనా. సో ఇదండి మా నాగుల చవితి సెలబ్రేషన్స్, ఇంకా మా ఊరి ముచ్చట్లు అన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ఊరు అండ్ మా చవితి సెలబ్రేషన్స్ నచ్చాయా మీకు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.